పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఉంటుందని, అంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా పేదలు ఇంకా ఇంటి పట్టాలు అందడం లేదని అంటున్నారంటే ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామానాయుడు విమర్శించారు. సోమవారం తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట పేదల ఇంటి స్థలాల సాధన కోసం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ, స్థలాలన్నీ వైకాపా ఎమ్మెల్యేలు మంత్రులు కబ్జాలకే సరిపోయాయని, పేదలకు మిగిలిందేమీ లేదని అన్నారు. చెరువులు, కాలువలు, అడవులు, బంజారు భూములు ఆక్రమించుకుని అమ్ముకుంటున్న పోలీస్ రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. కుండ్రపాకంలోని భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ ఆధ్వర్యంలో ఎర్రజెండాలు నాటామని అన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా పోలీసులు సిపిఐ నాయకులను అరెస్టు చేయడాన్ని రామానాయుడు ఖండించారు. వెంటనే సిపిఐ నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని 120 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టాలని, లేదంటే పేదలతో కలిసి సిపిఐ తరఫున పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్నం పెంచులయ్య, మురళి, రాధాకృష్ణ, ఎన్డి రవి, శివ, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ భూములన్నీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క అనుచరులు మొత్తం ఆక్యుపై చేసుకొని కబ్జా చేసి అమ్ముకుంటా ఉన్నారు. చెరువులు, కాలువలు, కుంటలు, అటవి బంజర భూములు, సోషల్ ఫారెస్ట్ భూములు లేదా రెవెన్యూ భూములు మొత్తం ఆక్యుపై చేసుకొని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతూ ఉంది. అందుకోసమే సిపిఐ నాయకత్వంలో తిరుపతి గ్రామీణ మండలం కుండ్రపాక లెక్కదాకల 612 సర్వే నెంబర్ ఉన్నటువంటి 120 ఎకరాల భూమిని పేదలకు పంచాలని చెప్పి ఎర్రజెండాలు పాతితే ఈ సిగ్గు లేని గవర్నమెంటు, సిగ్గు లేని అధికారులు మమ్మల్ని అరెస్ట్ చేశారు.